ముఖ్యమంత్రి కేసీఆర్ బాహుబలి అన్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఉత్తమ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కాళకేయ ముఠాగా తయారైందని చెప్పారు. కేసీఆర్ కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుల విమర్శలు దారుణమన్నారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఇప్పటి వరకు ఒకటి కూడా నిరూపించలేదన్నారు కర్నె. కేటీఆర్ గారిని ఒకరు ధృతరాష్ట్రుడు అని, ఒకరు దుర్యోధనుడు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని ధృతరాష్ట్ర కౌగిల్లో ఉంచిన పార్టీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఆ ధృతరాష్ట్ర కౌగిల్ నుంచి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని రక్షించిన కేసీఆర్ గారిని మీరు ధృతరాష్ట్రుడు అని మాట్లాడితే ప్రజలు నమ్ముతారా, ఒప్పుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ముఠ ఒక కాలకేయ ముఠ, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఠ కాలకేయ ముఠ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. తెలంగాణ ప్రజలకు మాత్రం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి అర్థం కాకపోతే వారి అజ్ఞానానికి పరాకాష్ట. కానీ ఆ విషయం అర్థమైనటువంటి ప్రజలు ఇవాళ కాలకేయ ముఠ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని అర్థం చేసుకొని ఇవాళ తెలంగాణలో బాహుబలిని నిలిపినరు. ఇవాళ కేసీఆర్ బాహుబలి, ఆ బాహుబలిని నిలిపి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగడానికి ముందుకు పోతున్నటువంటి అనేక రకాల అభివృద్ధి పథకాలని అనునిత్యం విమర్శిస్తున్నటువంటి మీరు, కనీసం మీరు విమర్శిస్తున్నటువంటి ఏ ఒక్క విమర్శనైనా ఈ రోజు వరకు నిరూపించగలిగినరా?